వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఐ విల్ ష్యూర్లీ డెలివర్ యూ బికాజ్ యు హ్యావ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ. యిర్మీయా గ్రంథం 38:18. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్కెళ్ళ విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. అసాధ్యములను సాధ్యముగా చేయగలిగిన దేవుడు. నీ ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి ఆయన తప్పించగలిగిన సమర్థుడు. నీ బంధకముల నుండి, నీ ప్రతికూల పరిస్థితుల నుండి, నీ శత్రువుల బారి నుండి నిశ్చయముగా తప్పించే దేవుడు. అయితే నువ్వు తప్పించబడాలి అంటే నిశ్చయముగా నీకున్న ప్రతి పరిస్థితి నుండి నువ్వు కాపాడబడాలి అంటే నీవు ఒక పని చేయవలసిన వాడివిగా ఉన్నావు. ఆయనను నమ్ముకోవలసిన వానివిగా ఉన్నావు. ప్రతి పరిస్థితిలో ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడాలి. కొన్నిసార్లు మన మార్గంలో విపరీతమైన పరిస్థితులు ఎదురవుతాయి. మన శక్తికి మించినటువంటి శ్రమలు, ఆలోచనలు ఒక విధంగా పోరాటమే. కానీ లేఖనం అంటుంది కదా, అంతరంగమందు నాకు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నదని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం అది! ఎన్నో విచారములు మనకి కూడా ఉంటాయి. పనిస్థలములో, ఆరోగ్య విషయములో, ఆర్థికపరమైన విషయాలలో, కుటుంబపరమైన విషయాల్లో ఎన్నో విచారములు మనకి ఉంటాయి. దినదినము అవి హెచ్చుగా ఉంటుండగా, దినదినము అవి పెరుగుతూ నిన్ను కలవరపడుతుంటుండగా ఎవరు ఇవ్వలేని ఆదరణ, ఎవరు చూపలేని ప్రేమ కనికరాన్ని నీకు చూపించి నీ ప్రాణానికి నెమ్మది కలుగు చేయగలిగిన సమర్థుడు ఆయన. అయితే ప్రతి పరిస్థితుల్లో సడలని విశ్వాసముతో ఆయనను నమ్ముకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని లేఖనం అంటుంది. ఈ దినము నీతో మాట్లాడిన వాగ్దానము లాంటి సూటి అయిన మాట ఎవరైనా చెప్పగలరా? నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. వీలైతే చూద్దాం, ఆలోచన చేద్దామనే మాటలు ఈ లోకంలో నీకు వినబడుతూ ఉంటాయి. నిశ్చయముగా తప్పించేదనన్న మాట కేవలం ఆయన మాత్రమే చెప్పగలడు. యుద్ధము ఆయనది, సైన్యములకు అధిపతి అయిన వాడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన ద్వారము తెరవగా దాన్ని మూయగలిగిన వాడెవరూ లేదు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడూ కూడా ఉండడు. కనుక ఏ పరిస్థితి అయినా, ఎలాంటి నేపథ్యమైనా నిన్ను తప్పించగలిగినటువంటి సమర్థుడని ఎరిగి ఆయనను నమ్ముకోవటానికి ఇష్టపడు. పరిస్థితులన్నీ నీ వశములో లేవు, చేయి దాటిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక మాట జ్ఞాపకము చేసుకో, నీ చేయి దాటిపోవచ్చేమో కానీ వాటన్నిటినీ చక్కబరచగలిగిన వాడు ఆయన. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైనది కూడా ఏమీ లేదు. ఆయన నీ పక్షంగా ఉంటే నీ బలహీనతలు, నీ శ్రమలు, నీ నిరాశలు, కృంగిన పరిస్థితులలో ఆయన నీకు బలమై ఉంటాడు, నీకు ఆదరణకర్తగా ఉంటాడు, నీకు నూతనమైన ఆశగా ఆయన ఉంటాడు, నిన్ను నిలవబెట్టి సాక్షిగా ఆయన వాడుకుంటాడు, నిన్ను కృంగిపోనివ్వడు, నీ అడుగు తడబడనివ్వడు.
సొమ్ము సిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. నువ్వెప్పుడు బలహీన పడుతున్నావో నీ పక్షముగా ఆయన ఉండి నిన్ను బలపరుస్తాడు. నిశ్చయముగా తప్పించి దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆ గొప్ప ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటానికి సడలని విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు చూడగలమా? ప్రార్థిద్దాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన వారైనందుకు మీకు వందనాలు. అవును ప్రభా, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. మా బంధకముల నుండి, అననుకూల పరిస్థితుల నుండి, మా శత్రువు నుండి మమ్మలను తప్పించువాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీయందు నమ్మిక ఉంచటానికి నా మనస్సుని తట్టు తిప్పుకొని ప్రభా నీ సన్నిధిలో సాగిల పడుతున్నా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమంటున్నావు. అపనమ్మకము కలగకుండా సహాయము దయచేయండి. నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా నీ గొప్ప కార్యాలు అనుభవపూర్వకముగా మేము ఎరిగి సాక్షులుగా ఉండటానికి సహాయము దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.